సంగారెడ్డి జిల్లా పాటాన్చెరు నియోజకవర్గం పాత్రికేయుడిగా వీధులు నిర్వహిస్తున్న రూమాండ్ల అనిల్ కుమార్ ను జర్నలిస్టులపై దాడుల వ్యతిరేక కమిటీ రాష్ట్ర కమిటీ సభ్యులుగా టీయూడబ్ల్యూజే నియమించింది. ఈ సందర్భంగా స్థానిక విలేకరులు ఏర్పాటు చేసిన అభినందన సభలో పాల్గొన్న అనిల్ కుమార్ ను తోటి జర్నలిస్టులు సన్మానించి అభినందనల వర్షం కురిపించారు. ఈ సందర్భంగా అనిల్ కుమార్ మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలపై పోరాటం చేస్తూనే జర్నలిస్టుల హక్కుల సాధనకు కృషి చేస్తానని, ఈ పదవి మరింత బాధ్యత పెంచిందని, తోటి విలేకరుల సలహాలు సూచనలతో బాధ్యతాయుతంగా ముందుకు పోతానన్నారు. ఇదివరకే పటాన్చెరువు నియోజకవర్గ అధ్యక్షుడిగా అనేక సేవలు అందించానని, బాధ్యతాయుతమైన పదవిని ఇచ్చి జర్నలిస్టుల తరఫున పోరాడే మరింత బలాన్ని ఇచ్చిన టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె విరాహత్ అలీ, రాష్ట్ర కార్యదర్శి ఫైసల్ అహ్మద్, ఉమ్మడి మెదక్ జిల్లా అధ్యక్షుడు మల్లికార్జున్ రెడ్డి, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి విష్ణుకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పటాన్చెరువు నియోజకవర్గ ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు పాల్గొని అనిల్ కుమార్ ను ఘనంగా సన్మానించారు. యూనియన్ పదవి వచ్చినందుకు ఆయనకు శుభాకాంక్షలు. ముందు పోరాడే పటిమ ఆ ఇంట్రెస్ట్ కూడా ఉండాలి. అంటే అన్నిలో చాలా రోజులు మేము చూస్తున్నాము, ఒక ఆలోచన ఏమో బాగున్నది, ఒక పదవి కావాలి, నేను పని చేయాలి అన్నది నేను పసిగట్టినాను. ఇక్కడ గతంలో ఒక సమావేశం జరిగింది మన పట రామచంద్ర ప్రాంతంలో, అక్కడ ఆ ప్రాంతంలో సమావేశం ముందు చూస్తున్నాను. దానికన్నా ముందు అబ్జర్వ్ చేస్తున్నా అనిల్కు, అనిల్కు నాకు ఒక పదవి కావాలనే ఓపెన్, ఆయనకు ఉండే లోపల కావాలి, ఇక పని చేయాలి, ఇది ఏంటనేది ఒకటి ఉండే. బహుశా ఇప్పుడు న్యాయం జరిగిందని నేను అనుకుంటున్నాను. ఒకసారి చూడండి, ఇంతమంది అందరూ మాట్లాడిన విధంగా నా మాటలు కూడా ఆయన మాటలు ఒకటే మాటలు. ఏం చేసినా అనిల్, ఏ ప్రోగ్రామ్ చేసినా, ఏ పోరాటం చేసినా, ఆందోళన చేసినా ఒక మంచి నిర్ణయాన్ని ఇక్కడ నా సంపూర్ణ సహకారం ఉంటుందని తెలియజేసి అందరికీ ధన్యవాదాలు, నమస్కారం అందరికి ఇక్కడ ఇచ్చేసేందుకు. మనం ముఖ్యంగా ఈరోజు దీన్ని ఏర్పాటు చేసిన కారణం ఏంటంటే రాష్ట్ర కమిటీ టీయూడబ్ల్యూ ఐజే నుంచి విరతల్లి అన్నగారు, నంగూరు శేఖర్ గారు నాకు ఒక బాధ్యతను పెంచి పొడంచెరుకు ఇవ్వడంతో నేను దీని గురించి మనం మాట్లాడుకోవడం ప్రెస్లో రిలీజ్ కూడా చేస్తున్నాను. ఏంటంటే రాష్ట్ర దాడుల వ్యతిరేక కమిటీ సభ్యునిగా పొడంచెరుకు ఇవ్వడం జరిగింది. వారికి ధన్యవాదాలు చెప్పి తెలియజేస్తున్నాం. మన పొడంచెరుకు నేను సార్, ఎందుకంటే మనం బాధ్యతలు పెంచడం వాళ్ళు చేసేది కాబట్టి మనం మా ప్రతిదీ కూడా ముందుకు పోవాల్సి వస్తుంది. ఏది జరిగినా జర్నలిస్టు సంక్షేమం గురించి కానీ ఏ విషయం కానీ గతంలో కూడా మనం కాన్స్టెన్సీ నుంచి చాలా ఉద్యమాలలో పాల్గొన్నాం, అందరం కూడా సహకారంతో అన్ని చేస్తాం. అదేవిధంగా చనిపోయిన మన జర్నలిస్ట్ సంతోష్ ఉండే, అతనికి కూడా అక్రియేషన్ ఐడి కార్డ్ సేమ్ లేకుండా చనిపోయినాం. పనిచేస్తుంది కానీ లేవు, కనిపించడం దొరకలేదు. అతన్ని కూడా మనం 1,00,000 రూపాయలు ఇప్పించడము, ఇప్పుడు పెన్షన్ వస్తుంది, అలా పిల్లలకు కూడా వస్తుంది. వాళ్ళు ఇప్పటికే రాకుండా ఫోన్ చేసి నేను ఆల్రెడీ మాట్లాడి చేపించకపోవడం, అంటే మధ్యలో మిస్ అయిపోయింది ఆమె 3,000 నెలకొని. ఇట్లా ఏ విషయాలైనా కానీ అన్ని ముందుకు వస్తున్నాం. అది మీ సహకారంతో ఖచ్చితంగా నేను ముందుంటా, అందరూ సహకారం నాకు ఖచ్చితంగా కావాలి. అందరి సహకారం లేదు నేను ఉన్నాను, నేను ఎప్పుడు కూడా ఫీల్ అయ్యాను. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా ఉంటేనే సహకారం లేకున్నా నేను అదో, అంటే నేను ఫోన్ చేసి వస్తారనే నమ్మకం జర్నలిస్టుల మీద అందరూ నేను ఫోన్ చేసి వస్తారని ఒక నమ్మకం, పూర్తి విశ్వాసం కూడా ఉంది. అదే రకంగా మనము ప్రతి ఏది సమస్యలున్నా మనం ముందుకు పోవాలి. ఏదో ప్రస్తుతం ఏదున్నా కొన్ని సమస్యల వల్ల ఎవరు ముందుకు రాకపోయినా వాళ్ళ కంపెనీ